హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము 9th క్లాస్ మ్యాథ్స్లో ఉపరితల వైశాల్యాలు మరియు ఘనపరిమాణాల్లో, ఈరోజు శంకు యొక్క ఘనపరిమాణము, గోళం ఘనపరిమాణం, అర్ధగోళం ఘనపరిమాణం గురించి నేర్చుకుంటాం. ఓకేనా? ఇక్కడ వచ్చి శంకు యొక్క ఘనపరిమాణం సూత్రం ఏమి అంటే 1/3 పై ఆర్ స్క్వేర్ హెచ్ అనమాట. శంకు ఎలా ఉంటుంది? కోన్, శంకు అంటే కదా ఇలా ఉంటుంది కదా. ఇందులో వాళ్ళు ఏమి ఇచ్చారు, దీన్ని ఆధారంగా చేసుకొని మనము ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేద్దాం. శంకు ఎత్తు మరియు ఏట వాళ్ళ ఎత్తులు వరుసగా 21 సెంటీమీటర్లు 28 సెంటీమీటర్లు అయిన శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కోండి అన్నారు. ఇది ఎత్తు అంటే హెచ్ అనమాట. ఇక్కడ ఉంది కదా ఈ మధ్య బిందువు నుంచి ఇక్కడికి వచ్చేది హెచ్ తర్వాత ఏట వాళ్ళు ఎత్తు ఇచ్చారు. మనకి ఈ సూత్రంలో ఆర్ కావాలి, లెక్కలో ఆర్ ఇవ్వలేదు. సో ఆర్ అనేది ఎక్కడొస్తుందంటే ఇక్కడ చూడండి, ఈ మధ్య బిందువు నుంచి లాస్ట్కి దీన్ని వ్యాసార్థం అంటారు కదా, ఇది కనుక్కొని ఆ తర్వాత ఈ సూత్రంలో ఈ వాల్యూస్ని ప్రతిక్షేపించామంటే మనకు శంకు ఘనపరిమాణం వస్తుంది. ఇప్పుడు ఆర్ కావాలంటే ఏం చేయాలి అంటే, మనకు తెలుసు కర్ణం స్క్వేర్ ఈక్వల్ టు ఎత్తు స్క్వేరు ప్లస్ వ్యాసార్థం స్క్వేరు అంటే ఏమి, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్ అంటే ఇది ఏట వాళ్ళ ఎత్తు, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఈ వ్యాసార్థం ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. ఓకేనా? మనకు కావాల్సింది ఆర్ కావాలి కాబట్టి ఈ ప్లస్ హెచ్ని ఇటువైపు పంపిస్తే మైనస్ హెచ్ అవుతుంది కదా. దీనిలో నుంచి ఎలా వస్తుంది, ఎల్ స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. మనకు కావాల్సింది ఆరే. ఇప్పుడు ఎల్ వాల్యూ ఎంత, ఇది ఎల్, ఎల్ వాల్యూ ఎంత, 28 స్క్వేర్ మైనస్ హెచ్ స్క్వేర్ అంటే 21 స్క్వేర్. ఇక్కడ ఇది వచ్చి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా, సో దాన్ని మనము ఏ ప్లస్ బి అంటే 28 ప్లస్ 21 ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమి, 28 మైనస్ 21 వేసుకుంటాం. ఓకే, ఇప్పుడు 28 21 ఎంత, 40 49. 28లో 21 పోతే 7 ఇంటూ 7, ఇది ఏమి, ఆర్ స్క్వేర్ కదా. మనకు కావాల్సింది ఆర్, సో ఈ స్క్వేర్ని అటువైపు పంపిస్తే రూట్ అవుతుంది. ఓకే, ఇది ఈ 49 అనేది 7 స్క్వేర్ కదా, రూట్ 2 ఆ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది, ఈ 7కు మాత్రం రూట్ ఉంటుంది. సో ఆర్ వాల్యూ ఎంత అంటే 7√7 అనమాట. ఇప్పుడు మనము మనకి ఆర్ ఉంది దీంట్లో, ఈ లెక్కలో ఆర్ ఉంది, తర్వాత హెచ్ ఉంది 21 కదా. ఈ వాల్యూస్ అన్నీ దీంట్లో సబ్స్టిట్యూట్ చేసి మనము శంకు యొక్క ఘనపరిమాణం కనుక్కుంటాం. ఓకేనా? సరే, ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి ఇలా వేస్తాను, అడ్జస్ట్ అవ్వండి. ఇప్పుడు శంకు ఘనపరిమాణం మనకు తెలుసు 1/3 ఇంటూ పై అంటే ఎంత, 22/7. ఆర్ స్క్వేర్ అంటే దీన్ని 2 టైమ్స్ వేసుకోవాలి. ఓకేనా? 7√7 ఇంటూ 7√7. తర్వాత హెచ్ అంటే ఎంత, ఇక్కడ ఈ ఫార్ములాలో హెచ్ ఉంది కదా, హెచ్ వచ్చి 21. ఓకేనా? 21. ఇప్పుడు మనము ఈ మొత్తాన్ని అంటే ఈ 7 7 క్యాన్సిల్ చేస్తాము. తర్వాత ఇక్కడ 3 ఉంది కదా, 3 ఏళ్ళ 21. ఓకేనా? ఇప్పుడు మనకి ఇక్కడ 22 ఉంది, ఇక్కడ √7, ఇది 7 కదా, సారీ 7√7 7√7 కదా. ఇక్కడ 22 ఉంది, ఇక్కడ √7 √7, ఈ 2√7 స్క్వేర్ కాబట్టి 1 7 మిగులుతుంది,
ఇక్కడ ఒక సెవెన్, ఇక్కడ ఒక సెవెన్, నాలుగు సెవెన్లు ఉన్నాయి. ఓకే, 22 ఇంటూ ఇక్కడ వచ్చి ఇది రెండు ఇక్కడ ఉంది కదా, ఈ రెండు రూట్లు పోయి ఒక సెవెను, ఇది ఒక సెవెన్ ఉంటుంది. 7 ఇంటూ 7, ఈ లాస్ట్లో ఒక 7. ఓకేనా? ఇప్పుడు 22, 22ని 7తో గుణించుకోవాలి, వచ్చిన వాల్యూని 7తో గుణించుకోవాలి, ఈ మొత్తం వచ్చిన వాల్యూని 7తో గుణించుకోవాలి. ఓకేనా? ఇలా గుణించిన తర్వాత ఫైనల్గా మనకి ఎంత వస్తుందంటే 7546 గణప సెంటీమీటర్లు వస్తుంది. అర్థమైందా? ఇప్పుడు మనకి డైరెక్ట్గా వాళ్ళు ఆరు గణించుంటే ఇదంతా చేసే పని లేదు. ఓకేనా? డైరెక్ట్గా మనం ఫార్ములాలో ప్రతిక్షేపించి కనుక్కో ఉంటాం. సో ఆరు లేదు కాబట్టి ఏట వాళ్ళు ఇది ఈ సూత్రం మనకు తెలుసు, ఎల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ ప్లస్ హెచ్ స్క్వేర్. దీని నుంచి మనం ఆర్ వాల్యూ కనుక్కొని ఆ తర్వాత ఈ వాల్యూస్ అన్నీ కూడా సూత్రంలో ప్రతిక్షేపించి మనము దాని ఘనపరిమాణం, శంకువు ఘనపరిమాణం కనుక్కున్నాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ వచ్చి గోళం ఘనపరిమాణం. ఇది వచ్చి గోళం ఘనపరిమాణానికి సూత్రం ఏమి అంటే 4/3 πr³. గోళం అంటే తెలుసు కదా, రౌండ్గా బాల్ అనమాట. బాల్ కానీ గ్లోబు లేదంటే గోళీలు, దీన్ని గోళం అంటాం. ఓకేనా? వృత్తం కాదు, గోళం. దీని ఘనపరిమాణం అంటే దాని లోపల ఏదైనా మనం నింపాలంటే ఎంత పడుతుంది అన్నది ఘనపరిమాణం. దానికి సూత్రం ఏమంటే 4/3 πr³. ఓకేనా? ఇక్కడ వ్యాసార్థం 9 సెంటీమీటర్లు గల గోళం యొక్క ఘనపరిమాణం కనుక్కోండి అన్నారు. ఈ వ్యాసార్థాన్ని ఈ సూత్రంలో ప్రతిక్షేపించి గోళం ఘనపరిమాణం కనుక్కుంటాం. ఓకేనా? ఇక్కడ గోళం ఘనపరిమాణం ఈక్వల్ టు 4/3 × π అంటే తెలుసు మనకి, పై అంటే 22/7. ఆర్ క్యూబ్ అంటే ఇక్కడ వ్యాసార్థం ఆరు కదా, 9ని 3 టైమ్స్ గుణించుకోవాలి. ఓకేనా? ఇలా ఇప్పుడు ఈ 3తో 3 ఒకట్ల 3 3ల, ఇప్పుడు 4 × 22 అనుకుంటాం. ఆ వచ్చిన వాల్యూని మళ్ళీ 3తో గుణిస్తాం, ఆ వచ్చిన వాల్యూని 9తో, ఆ మొత్తాన్ని మళ్ళీ 9తో గుణిస్తే, గుణించి మళ్ళీ 7తో భాగించామంటే మనకి ఎంత వస్తుందంటే 3054. రావడం కదా, 0.5 గణప సెంటీమీటర్లు వస్తుంది. ఓకేనా? అర్థమైందా? ఇది వచ్చి గోళం ఘనపరిమాణం. సూత్రం 4/3 πr³. ఇక్కడ వ్యాసార్థం 9 సెంటీమీటర్లు గల గోళం యొక్క ఘనపరిమాణం కనుక్కున్నప్పుడు ఆరు బదులు ఈ 9ని ప్రతిక్షేపించి ఈ సూత్రంలో ఇది మొత్తాన్ని సింప్లిఫై చేస్తే మనకి ఇంత ఆన్సర్ వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చి అర్ధగోళం ఘనపరిమాణం కనుక్కుందాం. ఓకేనా? నెక్స్ట్ అర్ధగోళం ఘనపరిమాణం సూత్రం ఏమి అంటే 2/3 πr³. ఓకేనా? అర్ధగోళం అంటే తెలుసు కదా, ఇలాంటిది అనమాట, ఇట్లా హాఫ్ హాఫ్ అని. ఓకే, సగం. ఒక అర్ధగోళాకార గిన్నె 35 సెంటీమీటర్ల వ్యాసార్థం కలిగి ఉంది, దానిలో ఉండే నీటి ఘనపరిమాణం ఎంత అన్నారు. ఓకేనా? ఈ విధంగా ఉండే గిన్నెలో వ్యాసార్థం అంటే ఈ మధ్యలో నుంచి ఈ లాస్ట్కి 35 సెంటీమీటర్లు ఉంది, ఆర్ వ్యాసార్థం అంటే. అయితే ఘనపరిమాణం ఎంత అన్నారు. ఈ ఆర్ వాల్యూని ఇందులో ప్రతిక్షేపించి కనుక్కునేస్తాం. ఓకేనా? ఇక్కడ అర్ధగోళం ఘనపరిమాణం ఈక్వల్ టు 2/3 × π అంటే 22/7 × r³ అంటే
35ని 3 సార్లు గుణించుకోవాలి. 35 ఇంటూ 35 ఇంటూ 35. ఓకేనా? ఇప్పుడు ఇది ఏదైనా క్యాన్సిల్ అవుతుందో చూస్తాము. ఓకే, 7 ఒకటిలో 7, 7 ఐదుల 35. నెక్స్ట్ 3తో పోదు. ఇప్పుడు 2 ఇంటూ 22 అంటే 44 ఇంటూ 5 చేస్తాం. వచ్చిన మొత్తాన్ని ఇంటూ 35తో గుణిస్తాం. ఈ మొత్తం వచ్చిన దాన్ని 35తో గుణిస్తాం. ఆ తర్వాత 3తో భాగిస్తాం అన్నమాట. ఫైనల్గా మనకి ఎంత ఆన్సర్ వస్తుందంటే 89,833.33 ఘన సెంటీమీటర్లు వస్తుంది. ఓకేనా? మెయిన్ మనం ఇక్కడ అర్ధగోళం ఘనపరిమాణం సూత్రము, తర్వాత గోళం ఘనపరిమాణ సూత్రము, శంకు ఘనపరిమాణ సూత్రం తెలిసి పెట్టుకొని ఉన్నామంటే ఈ 3 ఘనపరిమాణాలు ఏమి ఇచ్చినా మనము ఆ వాల్యూస్ని ఆ ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోగలం. ఓకేనా?